నమస్కారం ఈరోజు మనం శతకమధురిమ పాఠ్యాంశం నుంచి వ్యాకరణాంశాల్లో భాగంగా పదజాలం అనే అంశాన్ని పరిశీలిద్దాం పదజాలం క్రింద సాధారణంగా సొంత వాక్యాలు అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు వ్యుత్పత్తి అర్థాలు అనేటువంటి అంశాలని ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రతి పాఠ్యాంశం వెనుక ఈ ఆరు అంశాలు ఇవ్వడం అనేటువంటిది జరగకపోవచ్చు అందులో ఒక్కొక్క సందర్భంలో అర్థాలు లేదంటే పర్యాయ పదాలు లేదా వ్యుత్పత్తి అర్థాలు ఇలా కొన్నిటిని మినహాయించి కొన్ని అంశాలని ఇవ్వచ్చు అయితే ఏ అంశమైనా పదజాలం క్రింద పాఠ్యాంశపు వెనకాల ఇచ్చినటువంటి ఈ అంశాల నుండి ఆ పాఠ్యాంశం వెనకాల ఇచ్చినటువంటి పదాలు కానీ ఇక్కడ పేర్కొన్నటువంటి ఈ పదజాలానికి సంబంధించినటువంటి ఏవైనా పరీక్షలో రావు పరీక్షలో ఏమొస్తాయి అన్నప్పుడు పదజాలానికి సంబంధించినంత వరకు పాఠ్యాంశపు లోపల నుంచి అడగడం జరుగుతుంది అయితే పాఠ్యాంశపు వెనకాల ఇచ్చినటువంటి ఈ పదజాలము క్రింది అంశాలన్నీ కూడా అభ్యాసం కొరకు ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రాక్టీస్ కొరకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాటిని అభ్యాసం చేస్తూ పాఠ్యాంశపు లోపల నుంచి ఏవైతే సంబంధితమైనటువంటి అంటే వాటిని పోలినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరీక్షలు అడగడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి పాఠ్యాంశపు లోపల నుండి పదజాలానికి సంబంధించినటువంటివి ఏమేమి మనం పరిశీలించవచ్చు అలాగే ఈ పాఠ్యాంశపు వెనుకాల ఇచ్చినటువంటి వాటిని మొదట పరిశీలిస్తూ ఆ తర్వాత వాటిని పోలినటువంటివి పాఠ్యాంశంలో ఏవే ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీలైనంత వరకు మీరు పుస్తకం వెనకాల ఉన్నటువంటి వాటిని అభ్యాసం చేస్తూ ఉండాలి అలాగే ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి పాఠ్యాంశపు లోపలి అంశాలను కూడా పరిశీలించాలి ఇవి పరిశీలించేటప్పుడు పాఠ్య పాఠ్యపుస్తకంలోని అకారాది పట్టికని మీరు మనసులో పెట్టుకోవాలి ఎక్కువలో ఎక్కువ అకారాది పట్టికలో పేర్కొన్నటువంటి పదజాలానికి సంబంధించినటువంటి అంశాలని మీరు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది అటు తరువాత పాఠ్యాంశం లోపల కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను మీరు పరిశీలించాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఈ పాఠ్యాంశానికి సంబంధించినంత వరకు ఏ ఏ అంశాలు మీ పాఠ్యాంశపు వెనకాల పదజాలం క్రింద ఇవ్వబడ్డాయి వాటిని పోలినటువంటివి ఈ పాఠ్యాంశంలో ఏమొస్తాయో ఒకసారి పరిశీలిద్దాం మొదట సొంత వాక్యాలకు సంబంధించినటువంటి విషయాన్ని చూద్దాం ఈ క్రి మీ పుస్తకంలో చూస్తూ ఉండండి మొదట పదజాలం క్రింద ఈ క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి అని ఒక నాలుగు పదాలు ఇవ్వడం అనేది జరిగింది అవి ఏమిటి చూడండి భాసిల్లు అనేటువంటి పదం ఉంది భాసిల్లుట అంటే ఏమిటి ప్రకాశించుట అని అర్థం మరి అర్థాన్ని మనసులో పెట్టుకొని ఇచ్చిన పదాన్ని వాక్యంలో ప్రయోగించడమే సొంత వాక్యము అని అనుకున్నాం కాబట్టి ఈ ఇచ్చిన పదం వాక్యంలో వచ్చేటట్టు సొంత వాక్యం రాస్తే ఎలా ఉంటుందో మీరు ఉదాహరణ ఇక్కడ గమనించండి తెలంగాణ రాష్ట్రం సిరి సంపదలతో భాసిల్లుతోంది ఇక్కడ భాసిల్లు అనేటువంటి పదం వచ్చింది అంటే రాష్ట్రము సిరి సంపదలతో ప్రకాశిస్తోంది వెలుగొందుతోంది అని అర్థం ఉద్బోధించు అంటే ఉపదేశించటం బోధించటం మా గురువు గారు మాకు నీతిని ఉద్బోధించారు ఈ ఉద్బోధించు అనేటువంటి పదాన్ని ఈ వాక్యంలో ప్రయోగించడం జరిగింది కనుక ఇది సొంత వాక్యం అలాగే స్థితి మన నాయకులు ప్రజల స్థితిని గురించి ఆలోచించాలి దైన్యస్థితి అంటే అర్థం ఏమిటి దీనత్వం పేదరికం ఈ దైన్యస్థితిని అనేటువంటి అర్థాన్ని మనసులో పెట్టుకొని ఈ పదాన్ని మనం వాక్యంలో ప్రయోగించాలి అలాగే నర రూపరాక్షసుడు అంటే దుర్మార్గుడు అని అర్థం ఇప్పుడు నేను నర రూప రాక్షసు కాదు అని ఉంది చూడండి నేను నర రూప రాక్షసు కాదు ఇప్పుడు నర రూపరాక్షసుడు అనేటువంటి పదాన్ని మనం ఈ వాక్యంలో ప్రయోగించడం అనేది జరిగింది ఇలా ఇచ్చినటువంటి పదాలు లేదా పదబంధాలు లేదా జాతీయాలను సొంత వాక్యాలలో రాయడం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సొంత వాక్యాలు పదో తరగతి విద్యార్థులు గుర్తుంచుకోవాలి రెండు మార్కులకు ఇవ్వడం జరుగుతుంది పదజాలంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా గుర్తుంచుకోండి రెండు జాతీయాలను లేదా రెండు పదబంధాలను ఇచ్చి సొంత వాక్యాలు రాయమంటారు ఈ రెండింటికి మాత్రం ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ చొప్పున రెండు మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది మిగిలిన ఎనిమిది మార్కులకు హాఫ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వీటి ప్రాధాన్యతను గుర్తుంచుకొని ప్రతి పాఠ్యాంశంలో ఆ పదవంతాలు ఏమున్నాయి జాతీయాలు ఏమున్నాయి అనేటువంటి వాటిని పట్టుకొని వాటిని సొంత వాక్యాలు రాయడం అనేటువంటిది మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ పాఠ్యాంశంలో ఇప్పుడు మనం చూసినటువంటివి పాఠం వెనకాల ఉన్నవి కనుక అవి అభ్యాసంలో ఇవ్వబడ్డాయి కనుక అవి పరీక్షలో రాకపోవచ్చు అది ఇవ్వడం కుదరదు అలాగే మరి వాటిని పోలినటువంటి మరికొన్ని మాటలు లేదా పదాలు లేదా జాతీయాలు ఏమున్నాయి సొంత వాక్యాలుగా అడగడానికి ఈ పాఠ్యాంశంలో అన్నప్పుడు ఒకటి మాయ మాటలు అంటే మోసము చే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పడం మోసగించడం అనేటువంటిది అలాగే ఇప్పుడు కొంపముంచు అంటే నాశనం చేయు కొంపలార్పుట అని వచ్చింది పాఠ్యాంశంలో కొంపముంచు అనేటువంటి పదం వచ్చింది కాబట్టి ఈ ఈ జాతీయాలను మనం సొంత వాక్యంలో రాయాల్సి వచ్చినప్పుడు వాడు కొంపముంచుతాడు అని మాయమాటలు నేను ఎప్పుడు మాయమాటలు చెప్పలేదు అని ఇట్లాంటి వాక్యాలు మీరు రూపొందించుకోవచ్చు నీళ్లు వదులుకొను దీని మొదట మీరు ఇచ్చినటువంటి పదం యొక్క అర్థాన్ని గ్రహించండి ఆ తర్వాత దాన్ని సొంత వాక్యంలో రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా నీళ్లు వదులుకొను ఏంది ఆశలు వదులుకోవడం అంటే ఇక నాది కాదు అని అనుకోవడం నాకు సంబంధం లేదు అని అనుకోవడం దాన్ని మనం నీళ్లు వదులుకోను అని చెప్పి అంటాం అంటే నేను ఇక పరీక్షలకు నీళ్ళు వదులుకున్నాను అంటే చదవలేక ఇక పరీక్షలకు నీళ్ళు నాకు ఆశ లేదు అని చెప్పి చెప్పడం అట్లా ముచ్చటాడు మాట్లాడడం అలాగే నర రాక్షసుడు అలాగే వావి వరుసలు వావి వరుసలు అంటే ఏమిటి అంటే సంబంధాలు సంబంధ బాంధవ్యాలు మనం అక్క అన్న తండ్రి తమ్ముడు అనేటువంటి వరుసలు ఉంటాయి కదా వాటిని వావి వరుసలు అంటాం వాడు వావి వరుసలు తప్పి ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి రాసినాం అనుకోండి ఒక సొంత వాక్యం అవుతుంది నేను నర రాక్షసుని కాదు అన్నామనుకోండి ఒక సొంత వాక్యం అవుతుంది మనం ఇందాక అనుకున్నాం ఇట్లా పాఠ్యాంశంలో కనుక వచ్చి ఉంటే ఆ పాఠ్యం వెనకాల కనుక వచ్చి ఉంటే అభ్యాసం క్రింద అవి రావు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిగిలిన వాటిని మనం తప్పకుండా పాఠ్యాంశంలో నుంచి పరిశీలించి రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక సొంత వాక్యాలు పోతే అర్థాలు మీకు ఈ పాఠ్యాంశంలో అర్థాలు ఇవ్వడం అనేటువంటి జరగలేదు వాక్య రూపంలో ఇచ్చి అర్థం చెప్పండి అని చెప్పిన వాక్యంలో ఉన్నటువంటి ఒక పదం కింద గీత గీసి అర్థం చెప్పండి అని చెప్పి అడిగేటువంటి సందర్భాలు ఉంటాయి కానీ ఈ పాఠ్యాంశంలో అట్లా వాక్యాలు ఇచ్చి పదాల కింద గీత గీసి అర్థం చెప్పండి అని కానీ లేదా నేరుగా ఒక పదం ఇచ్చి అర్థం చెప్పండి అని కానీ అడగలేదు అంటే పదజాలం క్రింద ఇవ్వవలసినటువంటి అర్థాలు ఈ పాఠ్యాంశంలో ఇవ్వలేదు కానీ ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అర్థాలు అనేకం ఉన్నాయి వాటిని మనం ఇక్కడ కొన్నిటిని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇవి పరీక్షలో ఇంతకుముందు వచ్చినటువంటివి రావడానికి అవకాశం ఉన్నటువంటివి అని చెప్పి భావించండి ఇక చీరానేకము చీరానేకము అంటే వస్త్రముల సముదాయము అని అర్థం అంటే బట్టలు అని అర్థం చీరానేకము వస్త్రములు లేదా వస్త్రముల సముదాయము లేదా బట్టలు అని చెప్పని చెప్పవచ్చు ఇక వాహ్పూరము వాహ్పూరము అంటే వాహ్ అంటే వారి వారి అంటే నీరు అని అర్థం వాహ్పూరము అంటే నీటి ప్రవాహము అని అర్థం నీటి ప్రవాహము అలాగే ఔదల ఔదల అంటే తలపైన అని అర్థం తలపైన అంటే నడినెత్తి అని అర్థం నడినెత్తి అంటే నడినెత్తి పైన లేదా తలపైన అని అర్థం ఔదల అంటే తల ఈగి ఈగి అంటే దానగుణము కేలనీగి కేలనీగి అంటే కేలు అంటే చేతులు మరి చేతులకు దానగుణాన్ని కలిగి ఉండడము అనేటువంటిది మనం పాఠ్యాంశంలో చదువుకున్నాం అట్లా ఈగి అంటే దానగుణము దానగుణము అని అర్థం అలాగే వక్రము వక్రము అంటే ముఖము వక్రము అంటే ముఖము అలాగే కోదండం కోదండము అంటే ఏమిటి రాముడు ధరించేటువంటి విల్లుని కోదండము అని పిలుస్తాం మనం అది ప్రత్యేకమైనటువంటి పేరు కోదండము మరి కోదండం అంటే అర్థం ఏమిటి అంటే ధనుసు లేదా విల్లు అలాగే అశనము అశనము అంటే ఆహారము అని అర్థం అశనము అంటే ఆహారము అలాగే నిరసన వ్రతము అంటే ఆహారం తీసుకోకుండా చేసేటువంటి వ్రతము నిరసన వ్రతము అని చెప్పి వినిపిస్తూ ఉంటుంది మనకు అలా అశనము అంటే ఆహారము అని అర్థం భండనము భండన భీముడు బాంధవుడు అని చెప్పి మనం పద్యం వచ్చింది చూసారా అందులో భండనము అంటే ఏంది అంటే యుద్ధరంగము అని అర్థం యుద్ధము అని అర్థం భండన భీముడు అంటే యుద్ధము యుద్ధరంగములో భయంకరుడు అని అర్థం అక్కడ ఇప్పుడు భండనము అంటే కేవలం యుద్ధము లేదా యుద్ధరంగము లేదా సమరము అని అర్థం అలాగే సౌజన్యము అని ఉంది సౌజన్యము అంటే మంచితనము అని అర్థం సృజనత్వము మంచితనము సంరంభం అంటే వేగిరపాటు తొందరపాటు వేడు వేడు అంటే గుర్తుపెట్టుకోండి వేడు అంటే ఎవడు అని అర్థం వేడు అంటే ఎవడు తర్వాత కేలు ఇందాక చెప్పిన నేను కేలు అంటే చేతులు చేలు చేయి లేదా చేతులు అజాండం డాండ డడాండ నినదంబుల జాండము నినదంబుల జాండము నినదంబులు జాండము నిండా అని అర్థం నినదంబులు అజాండము నినదంబు లజాండము అని ఉండదు అక్కడ నినదంబులు ప్లస్ అజాండము నినదంబు లజాండము అవుతుంది అప్పుడు అజాండము అంటే బ్రహ్మాండము అంటే ఈ బ్రహ్మాండమంతా అని అర్థం ఈ ఈ ప్రపంచమంతా ఈ బ్రహ్మాండం అంతా అని అర్థం తర్వాత ఉజ్వల ప్రకాశవంతమైన అని అర్థం దురితము అంటే పాపము అలాగే వేదండము అంటే మత్త వేదండము నెక్కి అని మనకు పద్యంలో వస్తుంది వేదండము అంటే ఏనుగు అని అర్థం మది మత్త వేదండం అంటే మదించినటువంటి ఏనుగు ఇట్లా కొన్ని కీలకమైనటువంటి పదాలను మీకు ఇక్కడ అర్థాలుగా మీకు పరిచయం చేయడం జరిగింది మరికొన్నిటిని కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పర్యాయ పదాలు చూద్దాం పాఠ్యాంశంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు చూడండి మీరు పుస్తకంలో పర్యాయ పదాలు క్రింద ఇవ్వబడినటువంటి వాక్యాలను పరిశీలించండి ఈ క్రింది వాక్యాలలోని పర్యాయ పదాలు గుర్తించండి రాయండి అన్నాడు ఇప్పుడు ఇందులో పర్యాయ పదాలు ఏమున్నాయి పర్యాయ పదాలు అంటే ఏమిటి అదే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలని పర్యాయ పదాలు అని చెప్పని అంటావు ఈ విషయం మీకు తెలుసు కదా కాబట్టి అడవిలో ఏనుగుల గుంపు ఉన్నది ఒక వాక్యం ఆ గుంపుకు ఒక గజము నాయకత్వం వహిస్తున్నది ఏనుగుల గుంపు ఉన్నది ఆ గుంపుకి గజము నాయకత్వం వహిస్తున్నది ఒక గజము ఆ కర్రీ తన గుంపులోని నాగములను రక్షిస్తుంది అని ఉంది ఈ నాలుగు ఈ మూడు వాక్యాల లోపల ఎన్ని ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు ఉన్నాయి అదే పదాలు ఉన్నాయి అన్నప్పుడు ఏనుగుల గుంపు ఏనుగు ఆ గజము అంటే ఆ ఏనుగు నాయకత్వం ఇస్తుంది ఒక ఏనుగు అలాగే ఆ కర్రీ అనడు అంటే ఆ గజము ఆ ఏనుగు అని అర్థం కర్రీ అంటే ఏనుగు అలాగే ఆ కరి ఆ ఏనుగు తన గుంపులోని నాగములను రక్షిస్తుంది నాగము అంటే కూడా ఏనుగు కాబట్టి ఇప్పుడు ఏనుగుకి పర్యాయ పదాలు ఏమేమి ఉన్నాయి గజము కరి నాగము ఈ మూడు పర్యాయ పదాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇందులో ఏదైనా ఒకటిచ్చి మిగిలినటువంటి పర్యాయ పదాలు మనలా రాయమని చెప్పి అడగడానికి వీలుంటుంది కాబట్టి మీరు ఈ వాక్యములో ఇలా ఇచ్చి ఇందులో పర్యాయ పదాలు గుర్తించండి అని చెప్పి అడగవచ్చు పరీక్షలు లేదా దీనికి ఇందులో ఉన్నటువంటి ఏవేవి పర్యాయ పదాలు అవుతాయని చెప్పి కింద మనకి బహుళైచ్ఛిక సమాధాన రూపంలో ఇవ్వడానికి వీలుంటుంది అలాగే రెండవది పరిశీలించండి స్నేహితులతో నిజాయితీగా ఉండాలి ఆ నిజాయితీ ఎందరో మిత్రులను సంపాదిస్తుంది ఆ నెచ్చలులే మనకు నిజమైన సంపద అని మూడు వాక్యాలు ఉన్నాయి ఇందులో స్నేహితులతో నిజాయితీగా ఉండాలి ఇందులో స్నేహితులు అనే పదం తీసుకుంటే దీనికి పర్యాయ పదాలుగా ఏం చెప్పొచ్చు అదే అర్థం వచ్చేది మిత్రులు నెచ్చలు ఆ మిత్రులే మనకు నిజమైన సంపద అని అర్థం ఇక్కడ నెచ్చలు మిత్రులు స్నేహితులు ఇవి మూడు పర్యాయ పదాలు ఈ మూడింటిని మీరు ఈ వాక్యం నుంచి తీసి మీరు నోట్స్లో రాసుకోవచ్చు అలాగే మరికొన్ని పర్యాయ పదాల వాక్యాలను మీరు ఒకసారి పరిశీలించండి రాజుల వీరత్వానికి చిహ్నం కృపాణం రాజుల వీరత్వానికి చిహ్నం కృపాణం వారు కత్తిసాములో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఆ అసితోనే రాజులు శత్రువులపై విజయం సాధిస్తారు అని మూడు వాక్యాలు ఉన్నాయి ఇందులో రాజులు రాజుల వీరత్వానికి చిహ్నం కృపాణం వారు కత్తి సాములో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అన్నాడు ఇక్కడ కృపాణం కత్తి అలాగే కృపాణము కత్తికి సమానార్థకమైనటువంటి మరొకటి ఏమిటి మూడో వాక్యంలో అసి ఆ అసితోనే అంటే ఆ కత్తితోనే ఆ కృపాణముతోనే ఆ ఖడ్గముతోనే రాజులు శత్రువులపై విజయం సాధిస్తారు అని అర్థం చేసుకుంటే మనకిందులో పర్యాయ పదాలు ఏమేమి ఉన్నట్లు కృపాణం కత్తి అసి దీనికి మీకు తెలిసినటువంటిది ఏమిటి ఖడ్గం అనేటువంటిది కూడా మనకు పర్యాయపదంగా చెప్పుకోవచ్చు ఇక నాలుగవది చూడండి బంగారం అంటే అందరికీ ఇష్టం అందుకే కనకం కొనడానికి అందరూ ఆసక్తి చూపుతారు ఇట్టే అర్థమైపోతుంది మీకు ఇందులో రెండేమున్నాయి బంగారం కనకం అలాగే మూడోది చూడండి ఆ అంటే ఏంది ఆ బంగారంతో స్వర్ణకారుల దగ్గరకు వెళ్ళి తమకు నచ్చిన పసిడి ఆభరణాలను తయారు చేయించుకుంటారు ఈ వాక్యంలో ఏముంది ఇంకా ఈ వాక్యంలో రెండు ఉన్నాయి ఒకటి స్వర్ణం రెండు పసిడి అంటే మొత్తం మీద నాలుగో వాక్యంలో మనకి పర్యాయ పదాలుగా అంటే అదే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు ఏమేమి ఉన్నాయి ఒకటి బంగారం రెండు కనకం మూడు స్వర్ణం నాలుగు పసిడి ఈ నాలుగు పర్యాయ పదాలు చెప్పుకోవచ్చు మనకు పాఠ్యాంశంలో ఏమొచ్చింది ఇందులో కనకం అలాగే పైవాక్యంలో ఏమొచ్చింది కృపాణం ఇలా పుస్తకంలో వచ్చినటువంటి పదాలను ఇచ్చి పర్యాయ పదాలుగా మళ్ళీ నేరుగా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించండి ఇకపోతే మీరు మరికొన్ని పర్యాయ పదాలు ఈ పాఠ్యాంశంలో ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు మనం పాఠ్యాంశం వెనకాల ఉన్నటువంటి అభ్యాసం కొరకు చూసాం ఇప్పుడు మరికొన్ని పర్యాయ పదాలు ఏమున్నాయో ఒకసారి పరిశీలించండి పుష్పం పువ్వు సుమం కుసుమం కుసుమన్నా పువ్వు అన్న సుమము అన్న ఒకటి అలాగే సిరి సంపద ధనము అలాగే మూడవది కేలు ఇందాకొచ్చింది మనకి అర్థంలో కేలు అంటే చేయి హస్తము హస్తము ఇది గుర్తుంచుకోవాలి అలాగే ఔదల కరము అని కూడా వస్తుంది చేయి కరము హస్తము అని ఇట్లా అనవచ్చు ఔదల ఇందాక మనకి అర్థంలో వచ్చింది తల ఔదల అంటే నడినెత్తి అని చెప్పి అన్నాం కదా అలాంటిది ఔదల ఔదల అంటే తల శిరస్సు మస్తకము అని కూడా ఉంటుంది అలాగే మూడో నాలుగవది ఐదవది బాణము బాణము అంటే చాలామంది బాణముకి తరువాత విల్లుకి ధనుస్సుకి తేడా లేకుండా అనుకుంటూ ఉంటారు ధనుస్సు వేరు బాణం వేరు బాణం అంటే అస్త్రం అంటే సంధించేది ఇలా మనం ఒక బాణాన్ని తీసుకున్నామంటే ఇలా వెనక లాగి వదులుతాం చూడండి ఆ పుల్లని దాన్ని మనం అస్త్రము అంటాం దాన్ని శరము అంటాం బాణము అంటే అస్త్రము లేదా శరము ఎక్కువ పెట్టి వదిలేది దాన్ని శరము అంటాం ఇలా మనం పర్యాయపదాలు చెప్పవచ్చు ఇకపోతే భండనం ఇందాకొచ్చింది యుద్ధము సమరము పోరాటము అని అని ఇట్లా మనకి అని అని కూడా అంటాం అని అంటే కూడా యుద్ధము అనే అర్థం అలాగే అరులు అరులు అంటే శత్రువులు హరి శత్రువు గుర్తుపెట్టుకోండి హరివేరు హరివేరు అచ్చు ఆతో ప్రారంభమైతే హరి అన్నప్పుడు శత్రువు అవుతుంది హరి అంటే విష్ణువు అవుతుంది మళ్ళీ కాబట్టి మీరు గుర్తుంచుకోండి అరులు అంటే శత్రువులు పగతురు అంటే పగవారు అని గుర్తుంచుకోండి పగవారు అలాగే జనని జనని అంటే తల్లి అమ్మ ఇది మనందరికీ పరిచయం ఉన్నటువంటి మాట అమ్మ తల్లి మాత అనేటువంటి పర్యా మాతృమూర్తి అని చెప్పి ఇలా పర్యాయ పదాలు చెప్పవచ్చు ఇక గుడి మన పుస్తకంలో వచ్చింది గుడి కనక కంబపు గుళ్ళు కట్టించినట్లే అని వస్తుంది గుడి గుడి అంటే ఏమిటి కోవెల దేవాలయం ఇది పర్యాప్ద వత్రము ఇందాక అనుకున్నాం మనం వక్రము అంటే ముఖము ఆననము ఆననము అంటే ముఖము వక్రము వక్రము అంటే ముఖము అని అర్థం అలాగే కోదండము ధనుసు విల్లు ఇలా ఇలా వంచి ఉన్నటువంటి దాన్ని ఇలా దారంతో కట్టినటువంటి గుణముతో కట్టినటువంటి దాన్ని ఇలా ఉంచి ఉన్నటువంటి దాన్ని కోదండము అంటాం దాన్ని ధనుస్సు లేదా విల్లు అని చెప్పిన పర్యాయ పదాలు అదే అర్థం ఇచ్చే పదాలు అలాగే వేదండము వేదండము అంటే ఏమిటి ఇందాక అనుకున్నాం మనం వేదండము అంటే ఏనుగు హస్తీ కరి గజము ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అయితే మనకి వచ్చింది కదా అవి వాక్య రూపంలో వచ్చింది ఇలాంటివి మనం పర్యాయ పదాలుగా మనం గుర్తించవచ్చు ఈ పాఠ్యాంశం నుంచి మరికొన్ని అదేవిధంగా నానార్థాలు ఇప్పుడు నానార్థాలు కూడా ఏమేమి ఉన్నాయి ఇక్కడ మీకు పాఠ్యాంశంలో నానార్థాలు ఇవ్వలేదు చూడండి మీ పుస్తకం వెనకాల ఈ పాఠ్యాంశం వెనకాల నానార్థాలు ఇవ్వలేదు కానీ ఇది పద్య పాఠ్య భాగము పైగా ముఖ్యమైనటువంటి మనం నేర్చుకోదగినటువంటి పద్యాలు ఉన్నాయి కనుక ఇందులో నుంచి అడగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక నానార్థాలు కూడా ఏమున్నాయో మనం పరిశీలించాల్సి ఉంటుంది కాబట్టి చూడండి మిత్రుడు మిత్రుడికి నానార్థాలు ఏమిటి స్నేహితుడు సూర్యుడు అలాగే సూర్యుడు అనేది ఇంకొక అర్థం మిత్రుడు అంటే మామూలు సాధారణ అర్థం స్నేహితుడు రెండవది సూర్యుడు కాబట్టి మిత్రుడు అంటే సూర్యుడు స్నేహితుడు అనేటువంటి నానార్థాలు అవుతాయి అమృతం అమృతం అంటే సుధ తీయనైంది పాలు నెయ్యి ఇలాంటివి మనకి అమృతము అనేటువంటి పదానికి నానార్థాలుగా చెప్పవచ్చు రాజు ప్రభువు చంద్రుడు అదేవిధంగా శ్రీ శ్రీ అంటే సంపద శ్రీకి మనం వికృతి రాసేటప్పుడు సిరి అంటాం చూడండి సిరి అంటే ఏమిటి సంపద ధనము అనుకుంటాం కదా అట్లా శ్రీ అంటే నానార్థాలు అడిగితే మాత్రం శ్రీ అంటే సంపద ఒకటి రెండవది సాలెపురుగు పురుగు మనకు మీరు పాఠ్యాంశంలో శ్రీకాళహస్తీశ్వర అని చెప్పి వచ్చింది కదా శ్రీ అంటే అప్పుడు ఏం చెప్పుకున్నాం మనం శ్రీ అంటే సాలెరుగు కాలము అంటే పాము హస్తి అంటే ఏనుగు అని అనుకున్నాం కదా ఈ మూడు పూజించినటువంటి ఒక క్ష ఒక ఒకనొక క్షేత్రమే శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంగా మనం చెప్పుకుంటున్నామని చెప్పి చెప్పి ఆ పాఠ్యాంశంలో మనకి మనం చర్చించుకోవడం జరిగింది అక్కడ శ్రీ అంటే సాలెరుగు మరియు సంపద అనేటువంటి రెండు నానార్థాలు ఉంటాయి ఇకపోతే బుధుడు బుధుడు అంటే పండితుడు ఒక గ్రహం లేదా బుద్ధిమంతుడు అనేటువంటి అర్థం కూడా ఉంటుంది పండితుడు ఒక గ్రహం ఇవి నానార్థాలుగా చెప్పవచ్చు అలాగే ఆశ కోరిక దిక్కు నా ఆశ నువ్వే అని అంటే నాకు దిక్కు నువ్వే అని అర్థం నాకు ఆశ ఉంది అంటే కోరిక ఉంది అని ఇట్లా నానార్థాలు గుణం గుణం అంటే స్వభావం అనేటువంటి అర్థం కూడా ఉంటుంది మొదట ఆ తర్వాత నానార్థాలకు వచ్చేసరికి వింటి నారి వింటికి కట్ విల్లుకు కట్టినటువంటి తాడు దాన్ని వింటి నారి అని తర్వాత దారము అని చెప్పిన నానార్థాలు ఉన్నాయి ఇకపోతే వేడు మనం ఇందాక అనుకున్నాం అర్థంలో వేడు అంటే ఎవడు ఎవడు వేడు అంటే ఎవరు ఎవడు అనేటువంటి అర్థం అలాగే వేడుకొనుట అర్థించుట అభ్యర్థించుట వేడుకొనుట ప్రార్థించుట అనేటువంటి అర్థం ఉంది కాబట్టి వేడుకొను అని ఒక అర్థం ఎవడు అనేటువంటి మరొక అర్థం ఈ రెండు వేడుకి నానార్థాలుగా మనం చెప్పవచ్చు ఇంకపోతే మరికొన్ని నానార్థాలు కూడా పరిశీలించవచ్చు నరుడు అంటే మానవుడు అర్జునుడు నరనారాయణుడు అని చెప్పిన వస్తుంది చూడండి నరనారాయణుడు అంటే విష్ణువు నరుడు అంటే ఎవరు అర్జునుడు వాళ్ళిద్దరిని నరనారాయణుడు అని చెప్పి పిలుస్తుంటారు కాబట్టి నరుడు అంటే అర్జునుడు అనేటువంటి అర్థం కూడా ఉంది ఇక భీముడు భీముడు అంటే మన తెలుసు ధర్మరాజు యొక్క తమ్ముడు అని చెప్పేది పాండవులలో రెండవ వాడు అని చెప్పిని అలాగే భీముడు అంటే ఏమిటి ఇక్కడ భయంకరుడు భండన భీముడు రాముణ్ణి వర్ణించేటప్పుడు మనకి కంచర్ల గోపన్న దాశరథి శతకంలో భండన భీముడు అన్నాడు రాముని అంటే భండన భీముడు అంటే ఏమిటి యుద్ధ రంగంలో భయంకరమైనటువంటి వాడు అని చెప్పి నేను చాటి చెప్తాను అని అన్నాడు ఆయన అందుకని భీముడు అంటే ఒక అర్థం ఏమిటి అంటే భయంకరుడు భీమహ అంటే భయంకరమైనది అని అర్థం కాబట్టి భయంకరమైన స్వరూపం కలిగినటువంటి వాడే భీముడు అని అర్థం కాబట్టి భయంకరుడు అని ఒక అర్థం ధర్మరాజు తమ్ముడు అనేటువంటిది మరొక అర్థం ఈ రెండు అలాగే గురువు గురువు అంటే ఉపాధ్యాయుడు మనందరికీ తెలుసు ఉపాధ్యాయుడు తండ్రి అని మరొక అర్థం బృహస్పతి అన్న అనేటువంటి అర్థం కూడా ఉంది సోదరుడు అన్న అని అనే అర్థం కూడా ఉంది అలాగే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేటువంటి అక్షరాన్ని కూడా మనం గురువు అని చెప్పి పిలుస్తాం కాబట్టి అది కూడా చెప్పుకోవచ్చు ఇక కనకం బంగారం అని వచ్చింది ఇందాక మనకు పసిడి బంగారం కనకం పుత్తడి అనేటువంటి అర్థాలు మనం పర్యాపదాలు చెప్పుకున్నాం కానీ ఇక్కడ నానార్థాలకు వచ్చేసరికి కనకం అంటే బంగారం ఉమ్మెత్త అనే అర్థం తర్వాత సంపెంగ అనేటువంటి అర్థం కూడా ఉంది ఇక జీవనం జీవనం అంటే ఏమిటి సాధారణంగా మనందరూ తెలుసు జీవనం అంటే బ్రతుకు ఒక అర్థం కానీ గాలి అనేటువంటి అర్థం కూడా ఉంది నీరు అనేటువంటి అర్థం కూడా ఉంది అలాగే ప్రాణం అనేటువంటి అర్థం ఉంది కాబట్టి బ్రతుకు ప్రాణం గాలి అనేటువంటి ఇవి మనం జీవనం అనేటువంటి పదానికి నానా అర్థాలు చెప్పవచ్చు నీరు అనేటువంటి అర్థం కూడా ఉంది మీరు ఒక రాతి పట్టుకలో చూడవచ్చు అలాగే హరి హరి అంటే విష్ణువు ఇది మనందరికీ తెలుసు కానీ భిన్నమైనటువంటి అర్థాలు ఇంకా చాలా ఉన్నాయి ఇందులో గుర్రం కోతి ఇంద్రుడు కప్ప దొంగ అనేటువంటి అర్థం దొంగ అనేటువంటి అర్థం కూడా ఉంది దొంగిలించేవాడు అని మనోహరుడు అంటాం మనం మనస్సును హరించువాడు మనోహరుడు అంటాం మనస్సును హరించడం అంటే మనస్సును దొంగిలించడం అంటే మన మనసును దోచుకోవడం అని అర్థం అంటే అప్పుడు హరి అంటే ఏమర్థం వస్తుంది దొంగ అనేటువంటి అర్థం కూడా వస్తుంది కాబట్టి విష్ణువు అండ్ గుర్రము కోతి ఇంద్రుడు దొంగ కప్ప అనేటువంటి అర్థం కూడా మనకి నానార్థాల కింద ఇవ్వడం జరుగుతుంది అలాగే సిరి సిరి అంటే ఇందాక మనం సంపద ధనము అని పర్యాపదాలు అనుకున్నాం ఇక నానార్థాలకు వచ్చేసరికి సిరి అంటే సంపద లక్ష్మి సిరి అంటే లక్ష్మి మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి కాబట్టి సిరి అంటే లక్ష్మి అనే అర్థం ఉంది సంపద అనేటువంటి అర్థం కూడా ఉంది ఇక కులము అంటే వంశము జాతి శరీరం ఇల్లు ఇల్లు అనేటువంటి అర్థం కూడా వస్తుంది కాబట్టి ఇట్లాంటి నానార్థాలు మనం ఈ పాఠ్యాంశం ద్వారా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే ప్రకృతి వికృతులు మొదట మీరు మీ పుస్తకంలో అభ్యాసం క్రింద ఇవ్వబడినటువంటి ఈ వాక్యాలను మీరు పరిశీలించి ఈ వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించండి ఆ తర్వాత వాటిని వేరు చేసి రాయండి ఇది మీరు చేయాల్సినటువంటి పని ఇప్పుడు చూడండి తూర్పు దశ ఎర్రబడింది తూర్పు దిశ ఎర్రబడింది దక్షిణ దిశ వైపున్న నేను ఒక్కసారిగా అటు తిరిగాను అని రెండు వాక్యాలు ఉన్నాయి తూర్పు దిశ ఎర్రబడింది దక్షిణ దిశ వైపున్న నేను ఒక్కసారిగా అటు తిరిగాను ఇప్పుడు ఇందులో ఏవి ప్రకృతి వికృతులు ఏది ప్రకృతి ఏది వికృతి ఇందులో దిశ ప్రకృతి దశ వికృతి గుర్తుంచుకోండి దిశ ప్రకృతి దశ వికృతి అలాగే సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి బాగా ఎగిసి పడుతున్నాయి ఆ సమయంలో సంద్రం భయాన్ని కలిగిస్తుంది అని ఉంది ఇప్పుడు రెండు ప్రకృతి వికృతులు ఏవేవి ఉందో సముద్రం సంద్రం మీరు ఆరు ఏడు ఎనిమిది తరగతిలోనైతేనేమో ఇట్లా వాక్యం ఇచ్చి దాని కింద గీత గీయమని అడుగుతాడు లేదు గీత గీసే బదులు మల్టిపుల్ ఛాయిస్ అంటే మనకు బహుళైచ్ఛిక రూపంలో ఆన్సర్ అడుగుతాడు మనకు రేపు పరీక్షలో రాబోయేటువంటి సందర్భంలో ఇట్లా ఇచ్చి ఇందులో సముద్రం కింద గీత గీసి దీనికి వికృతిని గుర్తించండి అని అక్కడ సమయం సంద్రం భయం అని ఇట్లా ఇవ్వచ్చు క్రింద ఆన్సర్స్ కాబట్టి అట్లా వాక్య రూపంలో అడగవచ్చు లేదా నేరుగా అడగవచ్చు సముద్రం దీనికి వికృతి రాయండి లేదా సముద్రానికి వికృతి పదం సంద్రం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అడిగే విధానం ఇంతకుముందు కూడా చెప్పినాం కాబట్టి మళ్ళీ దాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఈ రాయడు తలుచుకుంటే అన్నీ సాధ్యం రాయడు తలుచుకుంటే అన్నీ సాధ్యం రాజు మనసును పసిగట్టడం కష్టం ఇప్పుడు ఈ రెండు వాక్యాలను మీరు పరిశీలిస్తే ఏమర్థమైంది రాయడు అంటే రాజు అని అర్థమవుతుంది కాబట్టి రాజు రాయడు రాయడు ప్రకృతి పదం రాజు వికృతి పదం కాబట్టి మీరు ఈ ప్రకృతి వికృతిని ఈ పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి ఈ వాక్యాలను పరిశీలించిన తర్వాత మరి మరికొన్ని ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రకృతి వికృతి పదాలు ఏమున్నాయో కూడా తెలుసుకోవాలి కదా కాబట్టి మరికొన్ని ప్రకృతి వికృతులు గమనించండి ఒకటి పుష్పం పుష్పం అంటే పువ్వు దీనికి వికృతి పువ్వు పాకు కొమ్ము దీర్ఘమిచ్చి వాకు కొమ్మిస్తే కూడా పువ్వు అని రాసిన లేదా పువ్వు అని రాసిన అది వికృతి అవుతుంది ఇక భిక్షం భిచ్చం స్తంభం కంభం మన పాఠ్యాంశంలో వచ్చింది కనక కంబపు గుళ్ళు అని వచ్చింది కంభం అంటే ఏంది వికృతి పదం అది దానికి ప్రకృతి స్తంభం రాతి స్తంభం అలాగే కీర్తి కీర్తి శ్రీ సిరి త్యాగము త్యాగము ఇవన్నీ మనకి ప్రకృతి పదాలన్నీ వచ్చినాయి త్యాగము శ్రీ కీర్తి భిక్షం పుష్పం ఇవన్నీ వచ్చినాయి పుస్తకం పొత్తము వికృతి పదం వచ్చింది మనకు పాఠ్యాంశం పొత్తము సుఖము సుఖము సుగము అని కూడా వస్తుంది సుగము అని కూడా అనవచ్చు సుఖము సుగము అని వికృతి రాయొచ్చు సత్యం సత్యం తర్వాత కార్యం కర్జము పృథ్వీ పుడమి ఇది గుర్తుంచుకోండి బాగా ముఖ్యమైనటువంటి వాటిలలో పుడమి రాక్షసుడు రక్కసుడు గుణము గణము రూపం రూపు ఈ గుణము గణము దగ్గర ఒకటి గమనించాలి గుణము గణము అని అని ఇవ్వడు మామూలు సాధారణ నానే రాయాలి తాత్తా దాత్తా తర్వాత వచ్చేటువంటి నానే రాయాలి గుణము అని రాయాలి గుర్తుంచుకోండి గుణము గుణము రూపం రూపు దీని వికృతి ఆశ ప్రకృతి ఆశ సారీ ఇక్కడ ఆశ అని పడింది మీరు గమనించండి ఆశ సా రాయాలి ష ష స స హాకు ముందు వచ్చేటువంటి సారయాలి ఆ ష ఆస అలాగే భక్తి భక్తి ఇవి ప్రకృతి వికృతులు మరికొన్ని ఈ పాఠ్యాంశంలో అడగదగినటువంటివి అని చెప్పి మీరు గుర్తుంచుకోండి ఇకపోతే చివరికి ఈ పాఠ్యాంశంలో పదజాలం క్రింద ఇవ్వాల్సినటువంటివి రావచ్చు అనుకునేటువంటివి మీకు ఇక్కడ నేను ఒక నాలుగు మీకు చూపించడం జరుగుతుంది ఈ పాఠ్యాంశంలో మనకి విత్పత్తి అర్థాలకు సంబంధించినటువంటివి కూడా ఏమీ ఇవ్వలేదు అయినప్పటికీ ముఖ్యమైనటువంటివి మనకు ఒక నాలుగు ఈ పాఠ్యాంశంలో రావడానికి అవకాశం ఉంది ఇది అకారాధి పట్టికలు కూడా ఉన్నాయి కనుక మీరు వీటిని కీలకమైనటువంటిగా భావించాలి పుస్తకం వెనకాల ఇవ్వలేదు కదా అభ్యాసం క్రింద ఇవ్వలేదు కదా ఈ పాఠ్యాంశంలో అసలు ఉత్పత్తి అర్థాలు లేవు అని అనుకోవద్దు ఇప్పుడు మొదటిది చూడండి దాశరథి అంటే దశరథుని యొక్క కుమారుడు రాముడు అని బ్రాకెట్లో రాయాలి ఇక కృపాణం దయను పోగొట్టున్నది కృపా అణం కృపాణం ఆనం అంటే లేకుండా చేసేది కృపాణం అంటే దయను దయను పోగొట్టున్నది కత్తికి దయ ఎక్కడ ఉంటుంది ఖడ్గానికి దయ ఉంటుందా ఉంటే అది ఇతరులని హింసిస్తుందా లేకపోతే అది నరికేస్తుందా దయ ఉంటే కనుక దానికి దయ అనేది లేదు కాబట్టి కృపాణం అంటే దయను పోగొట్టున్నది కత్తి గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు అని అర్థం దాని విత్పత్తి ఏమిటి అంటే గురువు యొక్క విత్పత్తి అర్థం ఏమిటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించేవాడు ఎవరు ఉపాధ్యాయుడు మీరు అజ్ఞానంతో ఉన్నప్పుడు మీ లోపల జ్ఞానాన్ని నింపి వెలుగును ప్రసాదించేటువంటి వాడు ఉపాధ్యాయుడు కనుక గురువు అంటే విత్పత్తి అర్థం అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు బ్రాకెట్లో ఉపాధ్యాయుడు అలాగే పయోనిధి పయోనిధి అంటే పయహ అంటే నీరు అని అర్థం పయస్సు అంటాం మనం పయస్సు అన్న పయహ అన్న నీరు అని అర్థం నిధి పయస్సు అంటే నీటికి నిధి వంటిది నీటికి నిధి వంటిది లేదా నీటిని నీటికి ఆధారమైనది నీటికి నిలవైనది అని కూడా చెప్తారు అలాగే నీటికి నిలవైనది అని నీటికి ఆధారమైనది అని చెప్పని కూడా చెప్తారు ఇక్కడ మనకు ఈ పదం యొక్క వ్యుత్పత్తిని పరిశీలిస్తే పయ పయహ అంటే నీరు పయస్సు అంటే నీరు నీ పయహ అంటే నీటికి నిధి వంటిది ఏమిటది సముద్రం ఎంత తోడుకున్నా నీటి నీరు అది తరిగిపోయేది కాదు కనుక అది నిధి లాంటిది అని చెప్పని అర్థం పయోనిధి నీటికి నిధి వంటిది సముద్రము అని చెప్పిన దీని యొక్క వ్యుత్పత్తి అర్థం ఇలా మనము ఈ శతకమధురిమ పాఠ్యాంశంలో ఈ విత్పత్తి అర్థాలు తర్వాత నానార్థాలు అర్థాలు లేకపోయినప్పటికీ వీటిని కూడా మనం ఈ సందర్భంగా మనం పరిశీలించడం అనేటువంటి జరిగింది కాబట్టి పిల్లలు మీరందరూ ఈ పాఠ్యాంశంలో వచ్చినటువంటి ఈ ఆరు అంశాలని ఈ పదజాలం క్రింద మీరు ఇప్పుడు నేర్చుకున్నటువంటి అంశాలని చాలా క్షుణ్ణంగా పరిశీలించి పాఠ్యాంశాన్ని బాగా తరోగా చదివి మరొకసారి వీటన్నిటిని మీరు మననం చేసుకొని పరీక్షలో ఈ పాఠ్యాంశం నుంచి వచ్చేటువంటి పదజాలానికి సమాధానాలు రాస్తారని చెప్పి ఆశి ఆశిస్తూ సెలవు మరొక కాలాంశంలో మనం వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలిద్దాం అంతవరకు సెలవు నమస్కారం